న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ముంగిట భారత తుది జట్టుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ క్లారిటీ ఇచ్చేశాడు కివీస్ తో శుక్రవారం నుంచి ఐదు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా తలపడనుండగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన కోహ్లీ తుది జట్టు కూర్పు గురించి అనేక విషయాలు మాట్లాడాడు ఈ సందర్భంగా సిరీస్ లో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ అలాగే కెఎల్ రాహుల్ లో ఎవరిని ఆడించబోతున్నారనే ప్రశ్నించగా రాహుల్ కే కోహ్లీ ఓటేశాడు దీంతో రిషబ్ పంత్ పై వేటు పడడం లాంఛనమైంది సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ఈ టీ ట్వంటీ సిరీస్ కు దూరం అవగా అతని స్థానంలో కె రాహుల్ ఓపెనర్ గా రోహిత్ శర్మతో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు ఈ విషయాన్ని మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కోహ్లీ వికెట్ గా రాహుల్ ని ఆడించడం ద్వారా మనీష్ పాండే రూపంలో అదనపు ని తుది జట్టులోకి తీసుకోబోతున్నట్లు వెల్లడించాడు ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వండేల లో కెఎల్ రాహుల్ ధోని తరహాల్లో స్టెంపింగ్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే ఆస్ట్రేలియాతో వాంకెడ వేదికగా జరిగిన తొలి వండేలో ప్యాట్ కమిన్స్ లో గాయపడిన రిషబ్ పంత్ ఆ మ్యాచ్ లో కి రాలేదు దీంతో అనూహ్యంగా దక్కిన కీపింగ్ అవకాశాన్ని రాహుల్ రెండు జాతులా వినియోగించుకున్నాడు